नार्सिंगी मंडलम शेरीपल्ली जप्ति शूनर संकापुर ग्रामालालो 17 मंदी लब्धिदारुलकु कल्याण लक्ष्मी शादी मुबारक चेक्कुलनु मेदक एम्मेल्ये पद्मा देवेंदर रेड्डी चेतुल मीदुगा अंदजेशारु। करोना क्लिष्ट परिस्थितुल्लो सैतं प्रभुत्वं आर्थिक संक्षोभंलो उन्ना एलांटि संक्षेम पथकालु आपकुंडा पेदल कोसं एन्नो संक्षेम पथकालु प्रवेशपेट्टि पेदलकु अंदिंचडं जरुगुतुंदन्नारु। अदेविधंगा 50,000 कोट्ल रूपायल रैतु बंधु पथकं द्वारा रैतुलकु अंदिंचडं जरिगिंदन्नारु। ई कार्यक्रमंलो एंपीपी सबिता रवींदर, एंपीपी उपाध्यक्षुलु सुजाता शंकर, टीआरएस पार्टी मंडल अध्यक्षुलु राजु, मैलारं बाबू, रैतु बंधु कन्वीनर लिंगारेड्डी, मार्केट कमिटी डायरेक्टर ताला कृष्णागौड्, पीएससीएस डायरेक्टर रमेश, विविध ग्रामाल सरपंचलु, एमपीटीसीलु पाल्गोन्नारु। తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది। ముఖ్యంగా రైతాంగం కోసం 24 గంటల కరెంట్, ఎందుకంటే గతంలో కరెంట్ కష్టాలు చాలా ఉండే, నానా అవస్థలు పడ్డ రైతాంగం కరెంట్ అంటేనే మరి భయపడే పరిస్థితి చేరిండు। కరెంట్ లేకపోతే మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం గతంలో రైతాంగం ఎదుర్కొంది। మరి అట్లాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇస్తానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటును ఉచితంగా బావిలకాడ మరి రైతాంగానికి ఇవ్వడం జరుగుతా ఉంది। దేశంలోనే ఏ రాష్ట్రం కూడా 24 గంటల ఉచితంగా కరెంట్ ఇవ్వడం లేదు, అట్లాంటి తెలంగాణ రాష్ట్రం మరి ఉచితంగా కరెంటును ఇవ్వడం జరుగుతా ఉంది। అదే విధంగా రైతు బంధు పథకం, ముఖ్యంగా రైతు పెట్టుబడి కోసం అప్పుల పాలు కాకూడదు, రైతుకు పెట్టుబడి నేనే ఇస్తా అని చెప్పి ఎకరానికి 5,000 రూపాయలు నేరుగా రైతు అకౌంట్ లోకి, రెండు పంటలకు గాను 10,000 రూపాయలు మరి ఎకరానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది। ఈ జనవరి 10వ డేట్ వరకు, ఈ జనవరి 10-11వ డేట్ల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 50,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా అందజేయడం జరిగింది। అదే విధంగా మన జిల్లాకు సంబంధించి 12,000 కోట్ల చిల్లర మన జిల్లాకు సంబంధించి వేయడం జరిగింది। మన నియోజకవర్గానికి సంబంధించి 85,000 మంది రైతులకు 466 కోట్ల రూపాయలను మనం నేరుగా రైతుల ఖాతాల్లోకి అందజేయడం జరుగుతుంది।